ఫ్రెండ్స్ నిన్న వచ్చాం కదా మళ్ళీ ఏంటి ఈ రోజు వచ్చారు అనుకుంటారా ఏం లేదండి నిన్న పెట్టిన వీడియోకి కామెంట్స్ వచ్చాయి ఆ కామెంట్స్ ఏంటి ఎవరెవరు జూమ్లో అటెండ్ అయ్యి ఆడిషన్స్ సెలెక్ట్ అయ్యారు త్రిబ్లెఫ్కి ఎవరు సెలెక్ట్ అయ్యారు ఆడిషన్స్కి అని చెప్పడానికి వచ్చాను అండ్ కామెంట్స్ ఏంటి ఒకసారి చూద్దాము జూమ్ మీటింగ్ ఏంటి అని ఒక పర్సన్ పెట్టారు జూమ్ మీటింగ్ అంటే ఏం లేదమ్మా ఫస్ట్ నువ్వు 14 క్వశ్చన్స్ ఫస్ట్లో 14 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే ఉంటావు ఇస్తే నీకు నీకు ఆడిషన్కి కాల్ వచ్చి ఉంటుంది కాల్ వచ్చిన తర్వాత జూమ్ మీటింగ్ ఇప్పుడు జూమ్ మీటింగ్ అటెండ్ చేస్తున్నారు జూమ్ మీటింగ్లో నీకు క్వశ్చన్స్ అడుగుతారు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఆ క్వశ్చన్స్ అడిగిన తర్వాత వాళ్ళ సెలెక్ట్ చేసుకొని నీకు త్రిబుల్ఎఫ్ ఆడిషన్స్కి కాల్ లైవ్ ఇంటర్వ్యూ చేస్తారు అందుకని జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు అండ్ ఒక పర్సన్ ఇది కామెంట్ అండ్ ఇంకో కామెంట్ ఏంటంటే మేడం ఐ హ్యావ్ అటెండ్ తిరుపతి ఆడిషన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ 18 అవుట్ ఆఫ్ 20 ఈవెన్ లైవ్ ఇంటర్వ్యూ అండ్ ఐ విల్ గెట్ యూ అటెండెడ్ ట్రిబుల్ఎఫ్ అండ్ తిరుపతి ఆడిషన్స్కి ఆ బ్రదర్ అటెండ్ అయ్యారంట అటెండ్ అయిన తర్వాత క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ వరకు అడిగారట అడిగిన తర్వాత అది కూడా ఇంటర్వ్యూ లైవ్ ఇంటర్వ్యూ చేశారట తర్వాత ట్రిబుల్ఎఫ్ ఆడిషన్స్కి అటెండ్ అయ్యారంట సో తను సెలెక్ట్ అయినట్టే కంగ్రాట్స్ బ్రో అండ్ జూమ్ మీటింగ్కి కాల్ చేస్తారా అక్క ఎలా తెలుస్తుంది అక్క అంటే ఒకటి ఒకటమ్మ జూమ్ మీటింగ్ నువ్వు ఆడిషన్స్కి సెలెక్ట్ అయితే కంపల్సరీగా నీకు జూమ్ మీటింగ్కి కంపల్సరీగా కాల్ వస్తుంది జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వమని నువ్వు ఫస్ట్లో క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ ఇచ్చినైతే కంపల్సరీగా నీకు జూమ్ మీటింగ్ కంపల్సరీగా తీసుకుంటారు వస్తుంది కాల్ వస్తుంది నువ్వు అటెండ్ అవ్వచ్చు ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే జూమ్ మీటింగ్కి రాకపోతే ఇంకా ట్రిబుల్ఎఫ్కి క్వాలిఫైడ్ కానట్లు అవును బ్రదర్ జూమ్ మీటింగ్ కంపల్సరీగా ఇప్పుడేంటంటే ఈ కరోనా వలన జూమ్ మీటింగ్కి కాల్ కంపల్సరీగా అటెండ్ ఎందుకంటే వారు మళ్ళీ షార్ట్ లిస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ జూమ్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి కంపల్సరీగా కాల్ వస్తుందేమో మీకు కూడా ఎక్స్పెక్ట్ చేయండి పాజిటివ్గానే ఆలోచించండి నెగిటివ్గా ఆలోచించద్దు ఒకవేళ మీరు ఫస్ట్లో ఆడిషన్కి సెలెక్ట్ అయినట్టయితే మీకు 5 క్వశ్చన్స్ అడిగిన తర్వాత మీకు కాల్ వచ్చినట్టయితే 14 క్వశ్చన్స్ అడిగిన తర్వాత మీకు కాల్ వచ్చినట్టయితే కంపల్సరీగా మీకు జూమ్ మీటింగ్ నుంచి జూమ్ మీటింగ్తో ద్వారా మీకు మిమ్మల్ని క్వశ్చన్స్ అడగచ్చేమో అది కూడా ఆలోచించండి అండ్ ట్రిబుల్ఎఫ్కి ఆడిషన్స్ క్వాలిఫైడ్ కానట్టు జూమ్ మీటింగ్ అయిన తర్వాతే మీకు ట్రిబుల్ఎఫ్కి ఆడిషన్స్కి కాల్ వస్తుంది అటెండ్ అవ్వాలి సో ఇదన్నమాట ఫ్రెండ్స్ నిన్న వీడియో పెట్టిందని చాలామంది బాగా రెస్పాన్స్ అయ్యారు అండ్ ఇంకా ఏమన్నా మీకు సమాధానాలు క్వశ్చన్స్ కావాలన్నా నేను చెప్తాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కింద అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అది తీవి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకేమైనా మీకు ఏమన్నా అప్డేట్స్ కూడా ఇస్తూనే ఉంటారు ఎవరో మీలో పరిశోధన గురించి అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ కావాలన్నా సమాధానాలు కావాలన్నా వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ